కొత్త వాళ్ళకు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉండే కానీ ప్రభుత్వాలు మాట్లాడలేదు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మన ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడ్డ తర్వాతనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిండు అలాగే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి గారి చైర్మన్ గా పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారిని కమిటీ సభ్యులుగా చేసి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి కేశవరావు గారిని అడ్వైజర్ గా పెట్టి మీ అన్ని సమస్యలు అక్కడ చర్చించుకున్న తర్వాత మళ్ళీ పిలిచి మాట్లాడుతన్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారిని చెప్పాం సార్ చాలా సమస్యలు ఉన్నాయి 10 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఉద్యోగులలో ఒక గందరగోళ పరిస్థితి ఉంది 2206 సంఘాలన్నీ కలిసి జీఎస్సీ గా మేము ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ 206 సంఘాలు ఇల్ల మనందరం కలిసి ఇల్ల జీఎస్సీ ఏర్పాటు చేసుకున్నాం మేము చర్చించి అందరం వచ్చి మీకు వచ్చాం సార్ చాలా మంది ఉద్యోగులలో ఉద్యోగ సంఘాలను పిలుస్తలేదు ఒక భావన ఉన్నది అని చెప్పంగానే ఒక కార్యచరణ ప్రకటించగానే ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడి మాకు చెప్పారు వాస్తవానికి మీరు ఉద్యోగ సంఘ నాయకులుగా అందరూ కలిసి ఉండండి మీరు తప్పనిసరిగా మీ హక్కుల కొరకు పోరాడవలసిందే మీ హక్కులను పోరాడి మీ కార్యచరణ ఇస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మీరు ఇచ్చిన సందర్భంలో మాకు కూడా తెలుస్తది మీకు ఆర్థిక పరమైన ఈ ఆర్థిక పరమైన కాని సమస్యలను మేము చర్చించి ఈ సబ్ కౌంట్లో మీకు ఆమోదిస్తున్నందుకు నిజంగా ఉద్యమ స్ఫూర్తున్న ముఖ్యమంత్రి గారికి జేఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అడగైంది అమ్మైనా అన్నం పెట్టదు ఒక చంటి బిడ్డవాడు ఏడిస్తే ఆ తల్లికి పాలు పట్టాలని జ్ఞానం వస్తుంది ప్రభుత్వాలకు కూడా మా సమస్యలు పరిష్కార మార్గంగా అదే కానీ నిరసన కానీ చాలామంది పోరాటం అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం అన్ని సమస్యలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలా చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్పాం మీరు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మా ఉద్యోగులను పిలిచి జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మా సమస్యలను మీరు వినండి మీకు దాన్ని పరిష్కరించేది పరిష్కరించండి పరిష్కరించని ఎందుకు పరిష్కరిస్తారో చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది చీఫ్ సెక్రటరీ గారి పైన ఉన్నది చాలా ఉద్యోగులలో చాలా అప్రస్తుతంగా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి సర్వీస్ రోల్లో చాలా ఉన్నాయి మరి దేన్ని పట్టించుకోకుండా ఇలా ఉద్యోగులను గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తిస్తున్నాం విఆర్ఓల వ్యవస్థను 5000 మంది విఆర్ఓలను తీసేసి వివిధ డిపార్ట్మెంట్లో రీడిప్లాయ్మెంట్ చేసి వాళ్ళని పెట్టిర్రు వాళ్ళ విధి విధానం లేవు ఆ 5000 మంది వివిధ డిపార్ట్మెంట్లో పోయిన సందర్భంలో అక్కడ ఉన్న ఉద్యోగులకు కంపాసినేట్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఇలా లేని పరిస్థితి మరి 5000 ఉద్యోగాలను కొత్త సృష్టించుకోవాల్సిన అవసరం ఉండే కానీ అది సృష్టించుకోలేదు ఇటువంటి సమస్యలు క్యాడర్ స్ట్రెంత్ ఏ జిల్లాలో లేదు ఏ కలెక్టర్ ఆఫీసులో లేదు క్యాడర్ స్ట్రెంత్ చేసుకోలేదు ఇలా చాలామంది మా ఉద్యోగులు ఒక సూపర్నెంట్ను గెస్ట్ చేయాలని అడుగుతున్నారు మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఒక సూపర్నెంట్ గెస్ట్ చేసుడు కాదు మా గెస్టడు పోస్టులను ఇలా పెంచి ఇలా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఏదో మాకు గెస్టెడ్ కావాలి మా ఉద్యోగులకు గెస్టెడ్ కావాలంటే ఉన్నదాన్ని గెస్టెడ్ చేసి మేము దుమ్ము అది ఏమంటారు దాన్ని దులుపుకునే పరిస్థితి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండద్దు ఎందుకంటే గెస్టెడ్ స్టేటస్ చేయడం వల్ల అచ్చే లాభాలు లేవు కానీ నువ్వు గెస్టెడ్ పోస్టు ఏదో 1975 ఉన్న అవే క్యాడర్ స్ట్రెంత్ ఉంది మీరు కొన్ని పోస్టులు వేస్తే గెస్టెడ్ పోస్ట్ వస్తుంది రెండు ఇంక్రిమెంట్లు వస్తుంది వాళ్ళు కూడా రిటైర్మెంట్ అయినప్పుడు గొప్పగా చెప్పుకున్న పరిస్థితి ఉంది చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం ఇలా చీఫ్ సెక్రటరీ గారిని మాట్లాడినాం అన్ని సమస్యలు చెప్పాం ఇవి మీరు పరిష్కరించండి మన పాత వాళ్ళకి అట్టే ఉంచేసి రేపు ఏమైనా ఛాయిసెస్ ఉంటుందో చూడని చెప్పాం మరి వారు మాట్లాడారు రేపు సబ్ కమిటీ తర్వాత చర్చిన తర్వాత మళ్ళా సంఘాలను పిలిచి మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై హింద్ మీడియా మిత్రులకి మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు 317 రిపోర్టు ఒకసారి పరిశీలించి క్యాబినెట్లో ఆమోదం కంటే ముందు యావత్ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షన్ అధికారులకి ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీ డెలిగేట్స్
चीफ सेक्रेटरी गारिनि कलिसि मी योक्क सलहालु गानी सूचनलु गानी एमन्ना अभ्यंतरालु गानी अवनुंटे ओकसारी सीएस गारिकि चेप्पंडि मल्ली वन्स कैबिनेट लो आमोदमैना गवर्नमेंट आफ् इंडिया के एमन्ना पंपिंचिना इब्बंदि अवुतुंदनि गौरव मुख्यमंत्री गारु चेप्पिन आदेशाल मेरकु ई रोजु यावत् जेएसी उद्योगुल पक्षानि ई रोजु सीएस गारिनि कलवडं जरिगिंदि सीएस गारु कलिसिन కలవగారమే మేము అడిగాం రిపోర్ట్ లో ఏముంది ఏమేమి ప్రతిపాదనలు చేశారు సవరణలు ఏం చేశారు రద్దు చేసే ఏమున్నాయి కొత్తగా ప్రతిపాదనలు ఏమున్నాయి అడిగితే సిఎస్ గారు ఓపెన్ గా మేము ఇంతవరకు రిపోర్ట్ చూడలేదు రిపోర్ట్ ప్రాసెస్ లో ఉంది ప్రాసెసింగ్ లో ఉంది సబ్మిషన్ లో ఉంది అది అయిన తర్వాత సర్క్యులేషన్ అయిన తర్వాత ఆమోదం పొందిన పితప మిమ్మల్ని మళ్ళీ పిలిచి చెప్తాం ఏమైనా అభ్యంతరాలు తీసుకున్న తర్వాత మాత్రమే కేబినెట్ లో ఆమోదం అవుతుంది అప్పటివరకు మీరు దాని మీద అపోహ గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు దానిపైన కూడా మేము మాకున్న ఇంటోటోగా ఉన్న కొన్ని ఆల్రెడీ మేము కొన్ని అప్రెన్షన్ మాకున్నాయి అది కాకుండా ఇంతకు ముందు ఉన్న స్టేట్ సబార్డినేట్ రూల్స్ లో గాని మినిస్ట్రీ సర్వీస్ రూల్స్ లో గాని లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్ లో ఉన్నవాటి గాని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్న ఓల్డ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 గాని న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 లో ఉన్న ఆర్డర్స్ గాని ఇవన్నీ అందులో ఉన్న పారా 471 అదే విధంగా रूल 39(1) अदे जीवो 317 पारा 28 इवन कोई मैं प्रस्ताव की सीएस गार दातपूर्वक इच्छा कोई वित् एविडेंस तो ऐक्ट क्लीयर का मेन सारी परशीदी मेडम की मत चूच इवीर इंप्लीमेंट कावे स्पाउस केसल यानी अदे विधा वीडो अंटे వీడో అపాయింటెడ్ వీడో కాదు వీడో ఎంప్లాయ్ అన్నప్పుడు అందరూ వీడో ఉన్న ఆల్ ఎంప్లాయ్స్ వీడోసే అది కూడా కాకుండా డిజేబుల్డ్ ఎంప్లాయ్స్ వచ్చినప్పుడు అది 40% ఉండాల్సింది 70% పెట్టారు కొన్ని ఇవన్నీ ఫైనల్ లిస్ట్ సబ్మిట్ కాలేదు మేము 317 ఓల్డ్ ఫైల్ కూడా ఆర్టీఐ కింద అడిగాము మాకు సబ్మిట్ చేయలేదు అందులో ఉన్న లోటు పాట్లని మాకు చెప్పాలి వీడితో పాటే గతంలో ఉన్న జీపీ గారు ఎవరైతే 317 మీద కంటెస్ట్ చేశారో రోహిత్ రెడ్డి గారు ఇప్పుడే గవర్నమెంట్ జీపీ గా ఉన్నారు అడ్వకేట్ గారు వారి దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దీని గురించి గవర్నమెంట్ కి టెక్నికల్ గా కన్సల్టెంట్ గా ఉన్న బోసా వెంకటేశ్వర గారు దీనిపై పూర్తి నాలెడ్జ్ ఉంది వారి ఒపీనియన్ కూడా తీసుకోమని చెప్పాము వారు ఆల్రెడీ గవర్నమెంట్ కి రిటైర్డ్ ఇంతకుముందు జేడి సర్వీస్ లో ఉండి అపారమైన నాలెడ్జ్ ఉంది అందులో వారి సలహాలు కూడా తీసుకోమన్నాం వీటితో పాటుగా మేము 317 టోటల్ జియోని అశాస్త్రీయం అసలు ఈ జిల్లాల బైఫర్కేషన్ అశాస్త్రీయం రెండు జిల్లాలు కలిపి ఒక జిల్లా చేసి ఇంతకు ముందున్న జోన్ ఈ జోన్ లో కలిపి 317 లో ట్రాన్స్ఫర్ చేసి ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు కొన్ని అడ్మినిస్ట్రేషన్ కౌంటర్ లో చేయాల్సిని 317